ఏపీలో ఎన్నికలు ముగిశాయి అయితే దేశవ్యాప్తంగా ఇంకా మరిన్ని ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మొన్న ఒక ఐదో విడత ఎన్నికలు పూర్తయినాయి సో ఇంకా ఎన్నికలు ఉన్నాయి ఇది సార్వత్రిక ఎన్నికలు కాబట్టి జనరల్ ఎలక్షన్ కాబట్టి పార్లమెంటుకి జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి సో కొంత సమయం అయితే పడుతుంది అయితే ఓవరాల్గా ఏపీలో కూడా ఓటర్లు రెండు ఓట్లు వేయటం జరిగింది ఒకటి అసెంబ్లీకి ఇంకొకటి పార్లమెంట్కి అంటే ఇక్కడ ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి ఒకటి ఎంపీని ఎన్నుకోవడానికి ఒకటి వేశారు అయితే ఏపీలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలలో ఎవరు ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుంది ఏ పార్టీ కేంద్రంలో కీలకంగా వ్యవహరించబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ నిన్న మనం ఒక సర్వే గురించి మాట్లాడుకున్నాం ఫోరెన్సిక్ సర్వే సో భారత్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్ వాళ్లే ఎంపీ స్థానాలకు కూడా ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో ఎంపీ స్థానాలు ఏ పార్టీ ఎన్ని గెలవబోతుంది అనేటువంటి అంశాల మీద వీళ్ళు ఒకటి మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ విధంగా ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే అరకు అరకు పార్లమెంట్ స్థానానికి గాను ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుంది అని చెప్పి వీళ్ళు అంచనా వేశారు అలాగే శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో టైట్ ఫైట్ నడుస్తుందని చెప్పి చెప్తున్నారు విజయనగరం పార్లమెంటు స్థానానికి వైసీపీ విశాఖపట్నం పార్లమెంటు స్థానం టైట్ ఫైట్ నడుస్తుంది అనకాపల్లి పార్లమెంటు స్థానం టైట్ ఫైట్ కాకినాడ టైట్ ఫైటు అలానే అమలాపురం ఇది కూడా టైట్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక రాజమండ్రి వైసీపీ గెలిచే అవకాశం ఉందనేది వీళ్ళ అంచనా నరసాపురంలో టైట్ ఫైట్ నడుస్తుంది ఏలూరు ఎంపీ స్థానం వైసీపీ మచిలీపట్నం ఎంపీ స్థానం వైసీపీ విజయవాడ ఎంపీ స్థానం టైట్ ఫైట్ నడిచే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక గుంటూరు ఎంపీ స్థానం టైట్ ఫైట్ నడుస్తుంది నరసరావుపేట వైసీపీ విజయం సాధిస్తుంది ఇక బాపట్ల ఎంపీ స్థానం టైట్ ఫైట్ నడుస్తుంది ఒంగోలు ఎంపీ స్థానం వైసీపీ నంద్యాల వైసీపీ అలానే కర్నూలు వైసీపీ అనంతపూర్ వైసీపీ హిందూపూర్ కూడా వైసీపీనే కావ్యసం చేసుకుంటుందని వీళ్ళు అంచనా వేశారు ఇక కడప నెల్లూరు తిరుపతి రాజంపేట అలానే చిత్తూరు ఇవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుంది అని చెప్పి వీళ్ళు అంచనా వేయటం జరిగింది అంటే ఓవరాల్గా తొమ్మిది స్థానాలలో టైట్ ఫైట్ నడుస్తుంది మిగిలినవన్నీ కూడా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు క్లియర్ కట్గా ఇవ్వటం జరిగింది అంటే ఒక్క టీడీపీ లేదా జనసేన లేదా బీజేపీ ఈ కూటమి ద్వారా నిలుచున్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా అయితే వీళ్ళు చెప్పలేదు ఇక ఓవరాల్గా ఇక్కడ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయనేది చూస్తే భారత పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సెంటర్ బీప్రాక్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము వీళ్ళు లోక్సభ అంటే పార్లమెంట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు స్థానాలను గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేశారు ఇక ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళు తొమ్మిది స్థానాలు గెలవచ్చు ఇది కన్ఫర్మేషన్ కాదు ఇక్కడ టైట్ ఫైట్ అని రాశారు అంటే దాదాపుగా వీళ్ళకి ఈ తొమ్మిది స్థానాలలో కొన్నే గెలవచ్చు అంటే ఒక ఐదో ఆరో గెలవచ్చు లేదా అసలు ఏమీ గెలవకుండా సున్నా కూడా రావచ్చు ఏదైనా సరే ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళు టైట్ ఫైట్ అన్నారు కానీ పర్టిక్యులర్గా వీళ్ళకి ఇన్ని స్థానాలు వస్తాయి అనేది అయితే చెప్పట్లేదు ఇవి ఎటైనా షిఫ్ట్ అవ్వచ్చు ఇక ఇండియా కూటమిలో సున్నా స్థానాలు వస్తాయి అంటే కాంగ్రెస్ సున్నా స్థానాలని సా సాధించబోతుంది అనేది వీళ్ళు అంచనా వేసినటువంటి అంశం ఇక్కడ చిన్న నోట్ కూడా రాశారు ఇట్స్ జస్ట్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ ఎగ్జిట్ పోల్ సర్వే ఇట్ బేస్డ్ ఆన్ శాంపిల్స్ అవైలబుల్ ఇట్స్ ఓన్లీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టేట్ పీపుల్ మూడ్ని అండర్స్టాండ్ చేసుకుని మేము తీసుకున్నటువంటి సర్వే ఫలితాలు మాత్రమే ఇది ఇది ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు ఇట్స్ జస్ట్ ఎ ప్రొజెక్షన్ అనేది వీళ్ళు చెప్తున్నటువంటి అంశం సో దీంట్లో యాక్యురసీ రేట్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది వాళ్ళు క్లియర్ కట్గా ఇవ్వలేదు కాబట్టి ఓవరాల్గా అయితే వీళ్ళ అంచనా ప్రకారం పదహారు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకుంటుంది ఇక తొమ్మిది స్థానాల్లో టైట్ ఫైట్ నడుస్తుంది ఇక కూటమి ఒక్క స్థానంలో కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళు చూపించలేదు అంటే ఆ మిగిలినటువంటి తొమ్మిది స్థానాలు కూడా వీళ్ళకే వచ్చే అవకాశం ఉండొచ్చు వైసీపీకే వచ్చే అవకాశం ఉండొచ్చు అంటే పూర్తి స్థాయిలో ఈసారి కేంద్రంలో ప్రాతినిధ్యం వహించట్లేదు టీడీపీ అని మనం భావించవచ్చు ఓవరాల్గా ఏం జరిగిద్దో నాలుగో తేదీ తెలిసే అవకాశం ఉంది అప్పుడు చూద్దాం